హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఈ స్వీట్ తిన్నారా? కేక్ పుడ్డింగ్ అండి, చాలా బాగుండిద్ది. నేను ఫస్ట్ టైం తిన్నాను, ఎంత బాగుందో తెలుసా? అసలు ఎలా చేస్తారు ఇది అంటారా? చూపిస్తాం రండి. కేక్ విత్ కేక్ పుడ్డింగ్ రెడీ చేస్తున్నారు. చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు దీనిలో పెడుతున్నారు, చూసుకోండి. వాటర్ మస్కాన్ క్యాటర్స్ వాళ్ళండి చేస్తుంది. ఇది ఎలా చేస్తారో చూడండి, చాలా సింపుల్ గా వెరీ టేస్టీగా చేస్తారు. కస్టర్డ్ పౌడర్, కొంచెం వాటర్ తో వేసేసారు, ఇప్పుడు కలిపేస్తారు అనుకుంటున్నా, చూద్దాం. మిల్క్ ప్యాకెట్స్ అండి. సో కస్టర్డ్ ఇది రెడీ చేయాలంటే మిల్క్ కావాల్సిందే కదా. పాలు వేస్తున్నారు, మిల్క్ చూసారా, కొంచెం వాటర్ వేసి వెయిట్ చేసి పాలు ప్యాకెట్స్ కట్ చేసి వేసేస్తున్నారు అన్నమాట. ఒకేసారి మూడు మూడు ప్యాకెట్లు కట్ చేసి వేసేస్తున్నారు. పదిహేను ఇరవై ప్యాకెట్స్ అంత పాలు వేసేసారు, కలుపుతున్నారు. కొంచెం వాటర్ వేసారు ఇప్పుడే పాలలో. కస్టర్డ్ పౌడర్ మొత్తం నీట్గా చక్కగా కలిపేశారు. ఎప్పుడైనా షుగర్ గుర్తు పెట్టుకోండి, మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో పాలు ఎంత వేస్తారో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలన్నమాట. సో సెకండ్ టైం షుగర్ వేసేసారు, మళ్ళీ కొంచెం కొంచెం రెండు సార్లు వేసారండి. ఇది సెకండ్ టైం వేసారు షుగరు. కస్టర్డ్ పౌడరు కలుపుకుంది, వేసేసారు చక్కగా. చూసారా కలర్ వచ్చేసింది, మంచి కలర్ వచ్చేసిందండి. ఫుల్గా ఇప్పుడు గట్టి కూడా పడింది. అమ్మటే దింపేస్తున్నారు కూడా, వేడి మీద కలిపేస్తారనుకుంటున్నాను ఇప్పుడు. ఏమేమి వేస్తున్నారో చూద్దాం. పోసేస్తున్నారండి కిందకి, చూసారా వావ్ గట్టిపడింది. ఇంకో దాంట్లో కూడా పోస్తున్నారు ఇప్పుడు. చూసారా కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది స్వీట్ కోసం. చాలా గట్టిగా చాలా బాగుంది. ఎలా వేసారు, ఇలా తీసేసారండి. వావ్ చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా. ఇప్పుడే కేక్ వేస్తున్నారు దీంట్లో, కస్టర్డ్ మిల్క్ లో కేక్ వేసేసారు. చక్కగా వేస్తున్నారండి, కేక్ వేసేస్తున్నారు. బ్రెడ్ ముక్కలు అన్నమాట, స్వీట్ వి కేక్ ఉంటుంది కదా, ప్లెయిన్ కేక్ అది అన్నమాట. సో రెండిట్లోనూ వేసేస్తున్నారు. ఒత్తుతున్నారండి, బాగా నానాలి కదా. సో కస్టర్డ్ మిల్క్ లో బ్రెడ్ ముక్కలు ఇచ్చా, ఇవేముంది కేక్ ముక్కలు, ఇవన్నీ లోపలికి బాగా నానాలి, అందుకనే ఇలా పెడుతున్నారన్నమాట. ప్రెస్ చేస్తున్నారు. ఒత్తుతున్నారండి, బాగా నానాలి కదా. సో కస్టర్డ్ మిల్క్ లో బ్రెడ్ ముక్కలు ఇచ్చా, ఇవేముంది కేక్ ముక్కలు, ఇవన్నీ లోపలికి బాగా నానాలి, అందుకనే ఇలా పెడుతున్నారన్నమాట.
ప్రెస్ చేస్తున్నారు. ఓకే, డేట్స్ చూస్తున్నారు కదా, డేట్స్ కూడా వేస్తున్నారు ఇప్పుడే. జీడిపప్పులు వేసేసారు, బాదాం వేస్తున్నారు, చూస్తున్నారు కదా బాదాం వేస్తారు ఇప్పుడు. కాజు కాజు ఎవ్రీథింగ్ ఆల్ డ్రై ఫ్రూట్స్. బాదాం వేస్తున్నారు, చూస్తున్నారు కదా బాదాం వేస్తారు ఇప్పుడు. కాజు కాజు ఎవ్రీథింగ్ ఆల్ డ్రై ఫ్రూట్స్. ఓకే, మిల్క్ మేడ్ కూడా వేసేసారు ఇప్పుడు. ఫుల్ క్లోజ్ చేసేస్తున్నారు, తినేప్పుడే ఇంకా ఓపెన్ చేస్తారనమాట. కూల్ గా ఉండాలి కదా, సో చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసేసారు పైన, ఇలా ప్యాక్ చేసేస్తున్నారనమాట. ఇంకా తినేప్పుడే ఓపెన్ చేస్తారనమాట. ఖాన ఖాన టెంపర్. Yes.